శివం వియాదం. కేతు గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కేతు రాజ్యంలో ఉంటే చతుర్థంలో మనకి ఇక్కడ రాహు గ్రహం అవుతుంది. సో కేతు రాజ్యంలో ఉన్నాడు. రాజ్యం అంటే చేసే ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానం, చేసే ప్రొఫెషన్. ఒక మనిషిగా జన్మించిన తర్వాత తనకి ఎటువంటి వ్యాపారం చేసుకుంటే జీవన విధానం గడపాలనుకుంటున్నాడో అది దశమక్షేత్రం అంటాం. అక్కడ ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇక్కడ చతుర్థంలో రాహు ఉంటాడు. మనం ఇలాగ మాట్లాడుకున్నట్టుగా చతుర్థంలో రాహు ఉన్నప్పుడు అంటే ఇల్లు, వాహనం, వివాహం, తల్లి గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, విద్య గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, ఈ నాలుగు భాగాల్లో రాహు ఎటువంటి సిద్ధం తీసుకురావాలో వాడు తీసుకొస్తుంటే కేతు రాజ్యంలో ఉండి మోక్ష భాగం చూపిస్తుంటాడు. అంటే ఒక కోటి రూపాయలు అప్పు చేశామనుకోండి, దాన్ని ఎలా తీర్చాలో కేతు చెప్తుంటాడు. ఒక తల్లికి అనారోగ్యం కలిగిందో దానికి ఎలా మోక్షం పొందాలి మనకు కేతు రాజ్యంలో చెప్తాడు. ఎటువంటి కర్మలు చేస్తే తల్లి యొక్క బాధ నుండి బయటపడుతుంది. విద్య, ఒక విద్యలో మాయా విద్యలో మీరు ఉన్నట్టు అందులో బయటపడడానికి ఆ పాస్ అయ్యి సక్సెస్ఫుల్ అవడానికి ఎటువంటి మార్గం చూడాలి, ఎటువంటి ప్రక్రియ చేయాలనేది కేతు రాజ్యంలో చెప్తుంటాడు. ఇక్కడ చతుర్థ రాహు రాజ్యంలో కేతు, చాలా అద్భుతమైన కాంబినేషన్. ఈ కాంబినేషన్లో మనకి ఏం అవుతుందంటే ప్రతి ఒక్క సమస్యకి సమస్య వస్తూనే ఉంటుంది, పరిష్కారం కేతు చూపిస్తూనే ఉంటాడు. చతుర్థంలో రాహు వచ్చాడు అంటే మనకు ఆల్మోస్ట్ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తుంటాడు మాయారాహు. ఒక మనిషికి ఈ ప్రపంచంలో ఏంటంటే కావాలో, ఒక ఇల్లు కావాలి, ఒక వాహనం కావాలి, ఒక ధనం కావాలి, ఒక విద్య కావాలి, ఒక ఆదరణ కావాలి, వంశోద్ధారకుడుగా నిలబెట్టడానికి తల్లి నుండి దీవెనలు కావాలి, తల్లి యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి, ఇవన్నీ చతుర్థ స్థానం గురించి వాడు చూసుకుంటుంటే కరెక్ట్గా 15 వంటి వీటన్నిటికీ మోక్షం ఎలా బయటపడాలని చూపిస్తాడు. అప్పు చేస్తే ఎలా తీర్చాలి, చదువుకుంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, తల్లి గారు అనారోగ్యం దాన్ని ఎలా మనం రెక్టిఫై చేయాలి, ఇల్లు కొనుక్కుంటే ఆ అప్పు ఎలా తీర్చాలి, ఇలాగ మనం చేసే ప్రతి పనికి రిజల్ట్ అనేది కేతువుని చేస్తారు. అసలు జీవితంలో రాహు కేతువులు జ్యోతిశాస్త్రపరంగా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, రాహు చేసే ప్రతి పనికి మోక్షాన్ని ఇచ్చేవాడు కేతువు. ఇది సింపుల్గా అండర్లైన్ చేసుకోండి. మనం ఒక కష్టం వచ్చింది అంటే ఒక రాహు వల్ల ఒక మాయా ప్రపంచంలో కష్టం వస్తే దాన్ని మోక్షాన్ని చూపించి ఏ విధంగా తెలుస్తుందని చెప్పాడు కేతువు. అంటే మొట్టమొదట మన హైందవ సాంప్రదాయంలో మనవాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏ సమస్య వస్తున్న ముందు గణపతి ఆరాధన చేయడం కారణంగా కేతు ప్రతిష్టానం దేవుడు గణపతి కాబట్టి, ఏ సమస్య అయినా ఒక సమస్య నుండి బయటపడడం అంటే మోక్షం. ఆ మోక్ష మార్గం చూపించేది ఎవరంటే కేతు. ఈ రాహుకేతుల మధ్య మిగిలిన అన్ని గ్రహాల నుండి వాళ్ళ యొక్క డ్యూటీలు ఎలా చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరుండే ప్రదేశాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి దృష్టి చేయాలని చెప్పి అటువంటి డ్యూటీ చేస్తూ మనల్ని జాగ్రత్తగా నడిపించేది మాత్రం ఇవి రెండు గ్రహాలు. యొక్క సమన్వయ పరచుకుంటూ మధ్యలోనూ నడిచేది ఈ మానవుడు. జ్యోతిశాస్త్రం కూడా అదే చెప్తుంది. ఒక రాహు మహాదశ, ఒక కేతు మహాదశ, ఒక దశలో ఏ విధంగా జరుగుతుంది చెబుతూ ఈ మాయా ప్రపంచంలో నడుచుకుంటూ ముందుకు తీసుకెళ్లే మార్గం చూపించేదే జ్యోతిశాస్త్రం. ఇందులో చతుర్థ రాహు రాజ్యంలో కేతు ఉన్న స్థితిగతుల్లో మనకు ఒక వైభవాన్ని చూపిస్తూ అందులో బయటపడడానికి మార్గం కూడా చూపిస్తారు. కాబట్టి ఇది అద్భుతమైన స్థితిని చెప్పడానికి అవకాశం. దీన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే శ్రీవేద మాత గాయత్రి జ్యోతిషాలు గారిని డెఫినెట్గా మీ ప్రశ్నకి సమాధానంగా రాజమార్గంలో రాజు పొందగలుగుతారు. శుభం వ్యాధి.